హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఐశ్వర్య. ఇప్పుడు మనతో ఉన్నారు సాముద్రిక, జ్యోతిష్య, వాస్తు, మంత్ర, యంత్ర, నవరత్న, మూలిక, రుద్రాక్ష అన్వేషకులు శ్రీ సాయి దత్తనంద గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఇప్పుడు మనకు నిత్య జీవితంలో జరిగే ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకుందాం. గురుగారు, విశ్వామిత్రుడు మంత్రసిద్ధుడు అంటారు కదా, సో ఆయన గురించి మాకు తెలియజేయండి. ఓం గురుదేవదత్త. ఓం హ్రీం క్లీం శ్రీ మైం గ్లేం గ్లం గం గణేశాయ నేనమాబరవరవరుధ సర్వజనం వశమానస్వామనస్వామనస్వా. ఓం గురుదేవదత్త. ఓం హ్రీం క్లీం శ్రీ మైం సౌంద్రాం దత్తాత్రేయ నేనమః. ఓం క్రీం 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 క్రీం. ఓం భద్రకాళి ఇంద్రకాళి భద్రకాళి దేహి పరమేశ్వరి. ఓం శాంభవి అకర్షామి అకర్షామి. ఓం చక్ 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 జ్వాల 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 నరసింహాయ లక్ష్మీనరసింహాయ అకర్షయామి అకర్షయామి అకర్షయామి. ఓం గురుదేవ దత్త. ఓం రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచ్చిదానంద సాయినాత్మరాజ్. ఓం మాతృదేవో భవ. ఓం పితృదేవో భవ. ఓం ఆచార్య దేవో భవ. ఓం గురుదేవ దత్త. అమ్మా ఐశ్వర్య, ఇప్పుడు విశ్వామిత్రుని గురించి మీరు, ఆయన మంత్రసిద్ధుడు ఎట్లా అయ్యిండు, ఆయన యొక్క మంత్ర సాధన ఏంది, మంత్రాలు ఆయన మన మానవుల వరకు ఎట్లా చేర్చిండు అనే విషయం గురించి మీరు అడిగారు, దానికి చెప్తాను. అయితే విశ్వామిత్రుడు విశ్వానికే మిత్రుడు. ఆయన అంటే మన మానవులకు ఉపయోగపడేటువన్నీ ఆయన త్యాగం చేసి, ఆయన యొక్క తపస్సును త్యాగం చేసి అంటే ధారపోసి ఎంతో మందిని ఆయన మంత్రసిద్ధులని చేసిండు. దాని లోపల ఏంటంటే ఒకసారి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఏది, ఈ అమృతాన్ని దేవతలను జయించాలనేది. ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ఆయన ఒకసారి వశిష్ఠుని దగ్గర ఒకటి ఉండేది, దాని పేరేంది, ఆవు పేరు ఆవు, అది కామధేను అనేది దేవతల దగ్గర కూడా ఉంటుంది, అది ఏది అడిగితే అది ఇస్తుంటుంది. అయితే ఈయన దగ్గర కూడా ఈ వశిష్ఠుని దగ్గర ఒకటి ఉండేది, ఈ సురభి అనేది కామ ఒక ఆవు, అది కూడా సేమ్ కామధేనువు లాగానే ఏది అడిగితే అది ఇచ్చేది. అది యజ్ఞ ఫలము అంటే యజ్ఞం లోపల నుంచి చేసినప్పుడు బయటకు వస్తుంది అది. ఆ యజ్ఞ ఫలం అనే దానితో ఆయన వశిష్ఠుడు అడవి లోపల ఎన్నో రాజభోగ విలాసాలు వచ్చిన వాళ్ళతోటి వాళ్ళకు భోజన తాంబూలాలు అన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నాడు. అయితే ఒకసారి ఈయన విశ్వామిత్రుడు, ఆయన పేరు అసలు పేరు కౌశికుడు, అసలు పేరు కౌశికుడు. ఈ విశ్వామిత్రుడు ఎట్లా అయ్యిండంటే, ఆయన తపస్సునంత ధారపోసి విశ్వానికి మిత్రుడయ్యిండు కాబట్టి విశ్వామిత్రుడు అయ్యిండు. ఆ కౌశికుడు ఏం చేస్తాడంటే, అది నాకు ఆయన అడవిలో పాటు ఇక్కడ మునులు ఎవరో ఉన్నాడు, స్వామి దర్శనం చేసుకోపోదామని ఆ సైనికులు అంటే సరే అని వెళ్తాడు. వెళ్తే ఆయన వశిష్ఠుడు ఉంటాడు, మీకు ఈ పూట మా ఇంట్లో ఉండండి, మీరు మొత్తం మీకు మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించుకొని పోమంటాడు. అయితే మీ ఆతిథ్యం ఏమిస్తారు, నా దగ్గర మహాబలవంతులైన మల్ల విద్యావంతులు పైల్వాన్లు అటువంటి వాళ్ళందరూ ఉన్నారు, ఒక్కొక్కడు 10 మంది తిండి తింటాడు, మీరు పెట్టలేరు స్వామి అది అని అంటే, లేదు మీరు కూడా ఒకసారి చూడండి అని చెప్పేసి ఆ యొక్క సురభిని పిలిచి చెప్తాడు, అమ్మ వీళ్ళందరికీ అరేంజ్మెంట్ చేయంటే పంచభక్ష పరిమాణాలతోటి వాళ్ళు తినేది తాగేది మధువు అన్నీ అరేంజ్మెంట్ చేస్తుంది, దాని కండ్ల లోపటి నుంచి రేసెస్ వచ్చేసి తయారవుతుంటాయి అన్నమాట. అయితే ఆ విధంగా సురభిస్తే ఈయనకు, ఈ కౌశికుడు అంటే విశ్వామిత్రునికి ఒక కోరిక కలుగుతుంది, స్వామి ఇది నీ దగ్గర అడవిలు ఎందుకు, నా రాజ్యం లోపల ఒక్కొక్కసారి సుభిక్షమవుతుంటుంది, ఈ దుర్భిక్షమవుతుంటుంది అంటే కరుకాటకాలు వస్తుంటాయి ఒక్కొక్క ప్రాంతంలో, వాళ్ళకు నేను అరేంజ్మెంట్ చేస్తుంది దీన్ని బట్టి నాకు ఇచ్చేయండి అంటే, చీ దుర్మార్గుడు నువ్వు, ఒక గురువుని యొక్క నా కూతురు అని కూడా చెప్పినది, నా కూతురు లాంటిదని నా కూతురుని అడుగుతాను అని చెప్పేసి ఆయన నీకు చేతనైతే దీన్ని ఎదిరించి తీసుకుపో అంటే, దాని లోపల ఒక సైనికుడు పోతే 10 మంది సైనికులు వచ్చి ఓడిస్తున్నారు, లాస్ట్కి వచ్చి కౌశికుడు విశ్వామిత్రుడు కూడా మీద పోతే ఆయన 10 మంది విశ్వామిత్రులకి ఓడిస్తుంది. అప్పుడు ఆయనకు ఆలోచన వస్తుంది, ఇది తపశక్తితో చేసిండు, మనకి రాజభోగ విలాసాలన్నీ అయిపోయినాయి, నేను కూడా తపశక్తితోటి ఇంతకంటే పెద్దదాన్ని సాధిస్తాను చెప్పేసి అక్కడికక్కడ కొడుకులను పిలిచేసి కిరీటం తీసి ఒక కొడుకు పెట్టేసి పట్టాభిషేకం చేపించేసి పంపించేసి అడవులకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎటువంటి తపశక్తిని సాధించిండంటే, దేవతలే అలకాలలం అయిపోతారు ఆయన తపశక్తితో. ఈయనను డిస్టర్బెన్స్ చేయడానికి మేనను కను పంపుతారు, ఈయనను తపస్సు భంగం చేయడానికి.
పంపించేసి ఆమె తోటి సత్సంగం చేసి ఈయన తపస్సును అంతా ఒక తులసి చెట్టుకు అప్పచెప్పి, తులసిమాతకు అప్పచెప్పి ఆమె తోటి సంసారం చేసి ఒక పిల్లను కూడా అంటాడు. ఆమె పేరే శకుంతల. ఆ శకుంతలకు దుష్యంతులకు లవ్ మ్యారేజ్. వాళ్ళతో పుట్టిన వాళ్ళే వీళ్ళంతా, ఎవరు భీష్ముడు కానీ వీళ్ళంతా కౌరవ పాండవులది సంతతి స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఎవరితోటి? శకుంతలతోటి. అది ఇది ఎవరు? విశ్వామిత్ర సంతతి. వీళ్ళంతా కౌరవ పాండవులంతా ఎవరు? విశ్వామిత్రుని సంతతి. అయితే ఈయన ఏం చేస్తాడంటే, విశ్వామిత్రుడికి ఒక ఆలోచన వస్తుంది, మానవులకు ఒక మంచి మంత్రాన్ని ఉపదేశించాలి ప్రపంచంలో పట అందరు చేసుకునేటట్లు అని చెప్పేసి ఈ భోర్భోత్సవత సోమితర్వణ్యం భర్గో దేవస్య దిమ్మై దియోజనో ప్రచోదత అనేది గాయత్రి మంత్రం ఉండేది. భోర్భోత్సవ తస్సోమితర్వణ్యం భర్గో దేవస్య దిమ్మై దియోజనో ప్రచోదత ఇక్కడనే ఉంది. అయితే అది ఏమైందంటే, దీనికి శక్తి బీజం ఒకటి తగిలియాలి. తగిలిస్తే దీని లోపల శక్తి వస్తుంది ఈ మంత్రానికి. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవాలని చెప్తా అనేది ఆలోచన వచ్చేసి, మరి దీని ఓం తగిలిస్తే దీనికి శక్తి వస్తుందా లేదా మనం ముందు దీన్ని రీసెర్చ్ చేయాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, ఓం భోర్భస్వ తస్సోమితర్వణ్యం భర్గో దేవస్య దిమ్మై దియోజనో ప్రచోదత అనే దానితోటి కొన్ని కోట్ల జపం చేస్తాడు. గాయత్రి మాత వస్తుంది తొందరగా, ఆయనకు దర్శనం అవుతుంది. ఏం కావాలి స్వామి అంటే, నాకు ఒక శక్తిని, నాకు తపశ్శక్తి, నేను ఏది చేసినా నాకు ఫలించేటట్టు, నేను ఈ దేవతలను ఎదిరించే శక్తి, నేను ఏది అనుకుంటే అది సాధించే శక్తి, నువ్వు నాకు వరమద్దు, నాకు సాధన చేసేదానికి నాకు ఒక శక్తిని అని చెప్పేసి ఆయన సొంతంగా సాధన చేస్తాడు ఈ గాయత్రి గురించి. ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు అనేది ఆయన బోధ చేసిండు. ఎంతోమందికి ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించిండు ఎవరు? విశ్వామిత్రుడు. అయితే ఈ ఇది ఏం చేస్తుందంటే, గాయత్రి ఉన్నవాడే గాయత్రి చదువుకోవాలంట, తప్పు. విశ్వామిత్రుడు బ్రాహ్మణ, మరి కనిపెట్టిన మంత్రం కనిపెట్టినోడు వాడు క్షత్రియుడు కౌశికుడు, మరి ఆయనను మంత్రం కనిపెడతాడు? ఆ క్షుద్రులకు వేరేలకు గాయత్రి లేని వాళ్ళకు అర్హత లేదంట, చదువు పాపం తగ్గుతుంది మీకు గాయత్రి లేదు. అందరు చదువుకోవచ్చు. గాయత్రి మంత్రం అనేది చాలా పెద్దది. రోజు 108 సార్లు చదువుకోండి, మీకు అనుకున్న కార్యాలు అవుతాయి. మన వ్యూవర్స్ చెప్తున్నా, మీకు కావాల్సి ఉంటే, నీ గురువు లేడు నేను ఎట్లా, గురువు లేని మంత్రం ఎట్లా అనుకుంటే టీవీ దగ్గర ఒక 11 రూపాయలు పెట్టండి, తీసి దత్తాత్రేయ గుడిలో కానీ లేకుంటే సాయిబాబా గుడిలో గోండి లేయండి నా పేరు మీద పెట్టేసి ఓం భోర్భోత్సవ రాసుకోండి. ఓం భోర్భోత్సవ తస్సోమితర్వణ్యం భర్గో దేవస్య దిమ్మహి దియోజనో ప్రచోదత రాసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఓం భోర్భోత్సవ తస్సోమితర్వణ్యం భర్గో దేవస్య దిమ్మహి దియోజనో ప్రచోదయత. ఈ మంత్రాన్ని నేను గురువుగా మీకు అందరికీ చెప్తున్నా. నేను టీవీ కాదు, టెలిపతి ద్వారా, టీవీ లేనప్పుడు టెలిపతి ద్వారా గురువులు బోధ చేసేవాళ్ళు ఎవరికి? శిష్యులకు. అదే రకంగానే ఈయనకు కార్తవీయ మన ఎవరికి కార్తవీరాజ్యం కాదు, ఈయనకు మన ఎవరు పార్వతీ పరమేశ్వరులు డిస్కస్ చేస్తున్నారు మంత్రం గురించి. చేసేటప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేటివి ఈ ఇక్కడ ఉన్న దత్తాత్రేయుడు భూలోకంలో ఉన్నప్పుడు ఆయనకు వస్తుంది వైబ్రేషన్. ఆయన వైబ్రేషన్ ఏం చేస్తాడు? కార్తవీరాజ్యానికి ఇస్తాడు. కూర్చున్నబెట్టి కోరిని ఇలా దర్భ పెట్టి చెవులో చెప్పలే, ఆయన ఓ దర్భ పెడతారు, ఇక్కడ దర్భ పెట్టి చెప్తారు, అట్లా చెప్పలే. వైబ్రేషన్స్ శివుడి ద్వారా ఈయనకు వచ్చింది, శివుడి ద్వారా ఈయనకు వస్తే ఈయన పరిశ్రమకి చెప్పిండు. అంతా కూర్చున్నబెట్టి బోధలు చేయలే వాళ్ళు. మరి అప్పుడు ఏ గురువు దక్షిణ పెట్టలేదు, వాళ్ళు చేయలేదు. వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ తోటి వచ్చిన మంత్రాలే మనం చదువుతున్నాం. కాబట్టి అందరు గాయత్రి మంత్రం చదువుకోండి. జై గురుదత్త.